మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికి వందనములు. దేవునికి స్తోత్రములు. అందరిని ఎరిగినవాడు, మనుషుని ఆంతర్యమును గ్రహించువాడు అయిన దేవుడు ఈ రోజు కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త, దేవుని వాగ్దానము, మత్తయి సువార్త 9వ అధ్యాయము 22వ వచనము. నీ విశ్వాసము నిన్ను బాగుపరచెను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కృపయు సత్యమును అయిన యేసుక్రీస్తు ప్రేమను బట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు విశ్వాసమునకు కర్త. మన దేవుడు మనలోని విశ్వాసమును గౌరవించే దేవుడు. మన దేవుడు మనలో విశ్వాసమును వృద్ధిపరిచే దేవుడు. తన్ను అంగీకరించిన వారికందరికీ, ఆయన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును ఇచ్చే మంచి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనము ప్రకారం, హిజ్కియా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యందు విశ్వాసము ఉంచినవాడు. అతని తరువాత వచ్చిన యూదా రాజులలో ఎవరునూ అంత విశ్వాసము కలిగిన వారు లేరు. హిజ్కియా దేవుని యందు విశ్వాసముంచుట వలన దేవుడు అతనికి తోడుగా ఉండెను. అతడు వెళ్లిన చోట నెల్లా అతడు జయము పొందెను. అతడు అర్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరుగుబడెను. మనము కూడా దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్న ఎడల మనకు ఎక్కడ ఉంటే అక్కడ జయమును చూడగలము. సాతాను, దాని సంబంధికులు మన మీద అధికారము చేయలేరు. దేవుడు మనకు తోడుగా ఉంటారు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనము ప్రకారం, ఎవని మనస్సు దేవుని మీద అనుకొనునో వానిని దేవుడు పూర్ణశాంతి గలవానిగా కాపాడతారు. ఎందుకంటే అతడు దేవుని యందు నమ్మకముంచి ఉన్నాడు. కనుక దేవుడే వారికి నిత్య ఆశ్రయ దుర్గముగా ఉంటారు. మనము దేవుని యందు విశ్వాసము కలిగి ఉండుట వలన మనకు పూర్ణశాంతి గలవారమై జీవిస్తూ ఉంటే మన ఆలోచనలు, మన ఉద్దేశములు సఫలపరచబడతాయి. మనము దేవుని విశ్వసించిన ఎడల మన ప్రవర్తన దేవునికి ప్రీతికరమైన ఎడల మన శత్రువులు సహా మనకు మిత్రులుగా మారిపోతారు. యోనా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము ప్రకారం, యోనా ప్రకటనను విని నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసము ఉంచి ఉపవాసము దినమును చాటించుకొని దేవుని వేడుకొనుట వలన దేవుడు వారికి వారి విశ్వాసమును పశ్చాత్తాపమును చూచి వారికి చేయవలసిన కీడును చేయక మానివేశారు. మనము కూడా మన దుష్ట ప్రవర్తన విషయమై దేవుని ఎదుట పశ్చాత్తాపపడి దేవుని యందు విశ్వాసముంచిన ఎడల మన మీదకు రావలసిన శిక్షను, కీడును దేవుడు చేయక మాన్పివేస్తారు. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము ప్రకారం, నీతిమంతుడు విశ్వాసమూలమున బ్రతుకుదురు. యేసుక్రీస్తునందు భక్తి జీవితమునకు విశ్వాసము ఇంధనము వంటిది. క్రియలు కలిగిన విశ్వాసము ద్వారా అనేకులు లోకమును జయించిరి. హెబ్రిపత్రిక 12వ అధ్యాయము 1వ వచనము ప్రకారం, విశ్వాసమునకు కర్తయు విశ్వాసమును కొనసాగించు వాడైన క్రీస్తు వైపు చూస్తూ సులువుగా చిక్కులు పెట్టు పాపముల నుండి, ఇబ్బందుల నుండి, వ్యాధి బాధల నుండి విడుదల పొందగలము. లూకాసువార్త 17వ అధ్యాయము 5వ వచనము ప్రకారం, అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా వారి విశ్వాసమునకు వృద్ధి కలుగ చేశారు. విశ్వాసమునకు కర్త అయిన దేవుడు యేసుక్రీస్తునందు విశ్వాసము కలిగి ఉండుట వలన నశింపక నిత్య జీవమును అనుగ్రహిస్తారు దేవాది దేవుడు. యేసయ్య యందు విశ్వాసముంచు వారికి తీర్పు తీర్చబడదు. విశ్వాసముంచువాడు తీర్పులోనికి రాక మరణము నుండి జీవములోనికి దాటిపోవును. యేసయ్య యందు విశ్వాసముంచువారు చనిపోయినను బ్రతుకుదురు. నా సహోదరి సహోదరులారా, మన విశ్వాసమునకు కర్త అయిన దేవుని యందు, యేసయ్య యందు విశ్వాసముంచుట వలన మనము రక్షణ పొందుతాము. అపొస్తలుల కార్యాలు 26వ అధ్యాయము 18వ వచనము ప్రకారం, దేవుని యందు విశ్వాసముంచుట వలన చీకటి నుండి వెలుగులోనికి, సాతాను అధికారములో నుండి దేవుని వైపునకు తిరిగి పాప క్షమాపణను, పరిశుద్ధ పరచబడిన వారిలో స్వాస్యమును పొందగలము. యిర్మీయా గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనము ప్రకారము, మనము దేవుని యద్దకు వచ్చినచో మన అవిశ్వాసమును బాగుచేసి దేవుడు మనకు రక్షణ కలుగ చేస్తారు. అప్పుడు 2వ కొరింథీ పత్రిక
ఐదవ అధ్యాయము ఆరో వచనము ప్రకారం వెలుచూపుతో కాక విశ్వాసము వలననే మనము జీవితమును కొనసాగించగలము. యోహాను సువార్త ప్రకారం 153 మంది దేవుని యందు విశ్వాసముంచి సూచక క్రియలు అద్భుత కార్యములు స్వస్థత కార్యములు పొంది ఉన్నారని విశ్వాసము ద్వారా బాగు చేయబడ్డారని యేసు క్రీస్తు శిష్యుడు యోహాను తన సువార్తలో నమోదు చేశారు. మన విశ్వాసమే మనలను బాగు చేయును. కనుక యేసయ్య యందు విశ్వాసముంచుదాము, దేవుని ఆశీర్వాదములను పొందుకుందాము. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.